Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదే మానిటరీ టర్మ్స్ లో గాని తీసుకుంటే గతంలో గత సంవత్సరం ఆంధ్ర రాష్ట్రానికి స్టేట్ షేర్ ఫ్రమ్ సెంట్రల్ పూల్ వచ్చి 35,000 కోట్లు వచ్చాయి. అదే ఉత్తరప్రదేశ్ గాని తీసుకుంటే 1.53 lakh crores వచ్చాయి. అంటే ఎంత తేడా ఉంది అన్నటువంటిది దీనిలో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక కొన్ని అంశాలని ఇప్పుడు ప్రస్తావించాలి. డ్యూటీ ష్రింప్ ప్రొడక్షన్ మీద డ్యూటీ తగ్గించడం అన్నటువంటిది వెల్కమ్ స్టెప్ అయినప్పటికీ కూడా, ఇక గోదావరి కృష్ణ టు పెన్నా నుంచి కావేరికి ఈ రకంగా ఇంటర్ లింకింగ్ ఆఫ్ వాటర్ రివర్స్ అన్నటువంటిది వెల్కమ్ స్టెప్ అయినప్పటికీ కూడా, గోదావరి టు కృష్ణ ఆంధ్ర రాష్ట్రం తన బడ్జెట్తోనే తన సొంత ఖర్చులతో గోదావరిని కృష్ణాని అనుసంధానం చేసుకుంది. అలాగే కృష్ణా నుంచి పెన్నాకు కూడా కొంతవరకు పనులు పూర్తయ్యాయి. పెన్నా నుంచి మళ్లీ కావేరికి తీసుకెళ్లాలనంటే ఇదంతా కూడా ఈ బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఏదైనా ఆంధ్ర రాష్ట్రం ఏదైనా ఖర్చులు పెట్టింటే మొత్తం ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్రం భరించింది కాబట్టి వాటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రానికి దాన్ని తగిన విధంగా కాంపెన్సేట్ చేయాలనని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేని ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇది కూడా మంచి స్టెప్పే. అయినప్పటికీ కూడా దీనివల్ల బాగుపడేది, ప్రయోజనం పొందేది తెలుగుదేశం పార్టీ. ఎందుకనంటే తెలుగుదేశంలో ఎక్కువ మందికి ఈ మధ్యన మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అవైల్ చేసుకోమనని నేను విజ్ఞప్తి చేస్తా ఉండ. స్టేట్ ఎంప్లాయీస్ కి నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో ఒక అడిషనల్ గా ఒక 4% అప్ టు 14% వరకు ట్యాక్స్ రిబేట్ రిడక్షన్ ఇచ్చేటటువంటి అవకాశం కల్పించారు. ఇది కూడా అభినందించదగినటువంటి విషయం. ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారు అలా 20,000 కోట్లు పిఎం గతి శక్తి స్కీమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి చేయడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క 3 key projects ని అడుగుతా ఉంది. ఒకటి ఇంక్లూజన్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఒకటి అంటే ఖరగ్పూర్ నుంచి విజయవాడ వరకు, 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కనెక్టివిటీ టు ఆల్ ద పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, 3 స్పీడీ కంప్లీషన్ ఆఫ్ భోగాపురం నేషనల్ హైవే 3. ఇవన్నిటిని కూడా ఆంధ్ర రాష్ట్రం డిమాండ్ చేస్తా ఉంది.